మాటలు గా విజయశాంతమని పట్టుకొచ్చిరు మొన్న మెదక్ల జల్లని రూపాయి ఈడేడ జల్తది వినమంకలా మన ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారి మీద నిలబడి 40,000 ఓట్లతో సిత్తు సిత్తు ఓడిపోయింది ఇదే విజయశాంతమ్మ మెదక్ల నిలబడ్డది ఆమెను అసలు ఎంపీ ఎవరు చేసిందో తెలుసా మీకు నేను చేసినా ఎట్లా చెప్పాలనా ఆమె మా సిద్దిపేట ఎంపీగా నిలబడ్డది నిలబడితే 7 నియోజకవర్గాలు ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీకి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో విజయశాంతి మైనస్ ఒక్క సిద్దిపేట నేను 70,000 మెజారిటీ ఇస్తే 3,000 తో గెలిచింది 70,000 మెజారిటీ ఇచ్చిన సిద్దిపేట విజయశాంతి గారికి నేను 70,000 మెజారిటీ ఇస్తే 6 నియోజకవర్గాల మైనస్ ను కవర్ చేసి 3,000 తో బయటపడ్డది గూగుల్ లో కొట్టు తెలుస్తదనికి ఎవల్ మెజారిటీ ఇచ్చిరో ఎంత ఇచ్చిరో చూడురి నా పుణ్యమాని ఎంపీ అయ్యింది మళ్ళ పంజేరే పంజేయకపోతే మెదక్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీకి మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల 40,000 ఓట్లతో సిత్తు సిత్తు ఓడిపోయింది ఆమెనే గెలవలేదు కానీ గామచ్చడం ఈ రాయందని గెలిపిస్తుంది ఇంకా నేను నీకే చక్కగా లేపాను నువ్వేం చేయలేకపోతే మెదక్లో నువ్వు వీరవంకలు ఏం చెల్లి పాడైదావు నువ్వు చెప్తే గీడే లోటేయాలి సరే సినిమా యాక్టర్లు వస్తే చూస్తాం ఓ డైలాగ్ కొట్టే సపట్లు కొట్టే ఓట్లేస్తామైంది పనిచేస్తున్న ఓట్లు ఇస్తారు కానీ సినిమా యాక్టర్లు చెప్తే ఓట్లేసే కాలం అది నువ్వు వస్తే చూస్తామో డైలాగ్ కొట్టే సపట్లు కొట్టాం ఓటు మాత్రం కార్కిస్తాం జై తెలంగాణ